Hi, hello everyone, welcome back to sriteluguchannel world of womens. Good morning. Ee roju video nenu oka vlog tho start chesanandi. Idu vachesi ee roju saturday kada, idi friday vlog. Ee roju mem madhyanam aipothundandi, ante 10:30 atla aitund anukunta. Ippudu memo madhyanam tinataniki prepare chestunnamu. Ee roju vachesi సొరకాయ పచ్చడి ఇంకా వంకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ సొరకాయ పచ్చడి వచ్చేసి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఇది ఎప్పుడు మేము చేసుకోము. తను ఎక్కడో ఏదో ఒక అంతకుముందు జాబ్ చేసే ఆఫీస్ దగ్గర హోటల్లో ఇది చేసేవాళ్ళంట, చాలా నచ్చిందంట తనకి. అందుకని అప్పటి నుంచి చెప్తూ ఉండేవాడు. వాళ్ళని అప్పుడు అడిగాడు అంట కూడా ఇది ఎలా చేస్తారు అని. వాళ్ళు చెప్పారంటే అప్పటి నుంచి చెప్తా ఉన్నాడు, కానీ నాకు సొరకాయ అస్సలు ఇష్టం ఉండదు, అందుకని నేను ఎప్పుడు చెయ్యను, తీసుకురాము కూడా. ఇప్పుడు ఇక తీసుకొచ్చామన్నమాట, తానే ప్రిపేర్ చేస్తానని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎలా చేస్తాడో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు యాడ్ చేసుకున్నాడు. పల్లీలు అయితే పల్లీలు, నువ్వులు అయితే నువ్వులు వేసుకోవచ్చు అంట. బట్ పల్లీలు అయితే కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందని పల్లీలు వేసుకుంటారు. ఇప్పుడు ఆ పల్లీల్ని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. యాక్చువల్గా సొరకాయ హెల్త్కి మంచిది అండి, వాటర్ కంటెంట్ ఉంటుంది, ఉన్న వెజిటేబుల్ కదా. బట్ ఎందుకో నాకు ఫస్ట్ నుంచే సొరకాయ అంటే ఇష్టం ఉండదు, అందుకని నేను పెద్దగా తినను. ఈ మధ్యనే ఇంకా తిననివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్పి చిన్న చిన్నగా ఒక్కొక్కటి తెచ్చుకొని తింటా ఉన్నానన్నమాట. ఇక సో అందులో ఇది కూడా ఒకటి, దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. అట్లీస్ట్ పప్పుచారులో అయినా వేసుకోవచ్చు. ఈ చట్నీ అయితే తిన్నాక నచ్చిందండి నాకు. తినకముందు బా సొరకాయ చట్నీ నా అనుకున్నాను, కానీ బాగుంది. అంటే అంత సొరకాయలాగా స్మెల్ ఏం లేదు, అలాంటి తినలేనంత కష్టంగానూ లేదు. ఓకే, తినొచ్చు అన్నమాట. అందుకని ఇక చారు పప్పుచారులు అయితే కనీసం చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే ఇక మనం దోసకాయ ముక్కల్లాగా తినేయచ్చు కదా అని చెప్పి దాంట్లో కూడా వేసుకుందామని తెచ్చాము యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు చట్నీ ఇంకా మొత్తం పట్టదు కదా, పెద్దగా ఉంటుంది సొరకాయ, అది మొత్తం మనం ఒకసారి తినేయలేం కదా. అందుకని హాఫ్ వేసాము పప్పుచారు చేసినప్పుడు మొన్న. ఇంకొక హాఫ్ ఉంటే ఇంకా ఇలా చట్నీ పెట్టి తనకు గుర్తొచ్చింది అప్పుడెప్పుడో అక్కడ తిన్నది, అందుకని చేసుకుందాము నేనే చేస్తా అని చెప్పి తనే ట్రై చేస్తున్నాడండి. యాక్చువల్గా తనకి పెద్దగా వంటలు ఏం రావులేండి. ఒక టమాటో చట్నీ టమాటా కర్రీ చేస్తాడు, ఇంకా వంకాయ టమాటో చేస్తాడు. వచ్చిందే ఇక రెండు, ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాడు. మేబీ బాగా వస్తుంది అనుకొని ట్రై చేశాడు, కానీ నిజంగా బాగా వచ్చింది, బాగుంది టేస్ట్ అయితే. ఒకవేళ మీరు కూడా ఎవరైనా తినకపోతే మాత్రం ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. యాక్చువల్గా ఈ వాటర్ కంటెంట్ ఉన్నవి తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి, అందుకని వీటిని ఈ సమ్మర్లో తీసుకుంటానికి ప్రిఫర్ చేయండి మీకు వీలైతే, మీకు ఇష్టం ఉంటే. ఇప్పుడు పల్లీలు మంచిగా వేగిపోయినాయి కదా, వేగిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం. పల్లీలు, క్యాజ్యూ నట్స్, ఇంకా నువ్వులు ఇవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. ఒక గుప్పెడు పల్లీలైనా తీసుకోవాలంటండి. ఒక మీరు మనం ఏ స్నాక్స్ లేనప్పుడు అట్లీస్ట్ పల్లీలు వేయించుకొనైనా కానీ ఒక గుప్పెడు తీసుకుని తిన్నామంటే మనకి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా దాంట్లో ఉన్న మంచి ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ అవన్నీ మనకు అందుతాయన్నమాట. ఇప్పుడు ఇంకా ఆయిల్లో నెక్స్ట్ ధనియాలు, ఇంకా జీలకర్ర అవి వేసి కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసాడు అనుకుంటే, ఇప్పుడు మర్చిపోయా, పచ్చిమిర్చి వేసాడు. పచ్చిమిర్చిని ఒక 4-5 తీసుకొని చీలికలు చేసేసి వేసేసాడు. నేను ఏం చెప్పానంటే పచ్చిమిర్చి వేయంగానే మూత పెట్టేసే, లేకపోతే అది మొత్తం చిందుతుంది మన మీద పడుతుంది, ఇంకా అంత స్టవ్ మీద పడుతుంది అన్నాను. అందుకని అసలు వేసి వేయటంతోనే పెట్టేశాడు. నాకు చూసే అదే వీడియోలో వచ్చే అంత కనిపించడానికి కూడా లేకుండా అంత ఫాస్ట్గా పెట్టేశాడు అనమాట. పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయండి. ఒక 7 పచ్చిమిర్చి, హాఫ్ సొరకాయ తీసుకున్నాము. ఇప్పుడు ఆ సొరకాయని కట్ చేసినది పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. వాటిని కూడా యాడ్ చేసాము. యాడ్ చేసి ఈ సొరకాయ కూడా మంచిగా వేగిపోయే వరకు వేయించుకోవాలి. దీని కలర్ కొంచెం లైట్గా చేంజ్ అవుతుందండి. లోపల ఉన్న
అంటే కొంచెం ముదిరితే బాగా సీడ్ ఉండి గట్టిగా ఉందనుకోండి తీసేయండి, మరీ లేతదే అనుకోండి వేసుకోండి పర్వాలేదు. మేము తీసుకున్నది లేతగానే ఉంది, అందులో పెద్దగా సీడ్స్ లేవన్నమాట, అందుకనే మేము ఇంకా డైరెక్ట్గా సొరకాయని కట్ చేసేసి వేసిస్తున్నాడు తను. పీల్ అయితే తీసాము, ఇప్పుడు అవి యాడ్ చేసేసాం కదా, అన్ని సొరకాయలు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు, అందులో ఉన్న రా స్మెల్ పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా ఈ సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, ఇంకా కొత్త కొత్త స్టైల్స్లో, లేకపోతే ఇంకా మీకు మీరు వేరే స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటే నాకు ఒకసారి చెప్పండి, నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు సొరకాయతో ఏవి చేయలేదు, హల్వా చేశాను అంతకుముందు. మా అమ్మ అయితే సొరకాయ పులుసు పెడుతుంది అన్నమాట అప్పుడప్పుడు, బట్ నాకు ఇష్టం ఉండదు. నేను వంట స్టార్ట్ చేయడం దగ్గర నుంచి పెద్దగా నేను దీన్ని తిన వండనండి, అందుకనే పర్టికులర్గా వండుతున్నాము, బాగుంటుందో ఎలా ఉంటుందో అని వీడియో కూడా తీశాను. తను చేస్తున్నాడు ఇంకా అని మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ ఉంచుకున్నామంటే మగ్గుతాయండి. జస్ట్ అలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే ఇది స్టీల్ బాండి కదా, అడుగంటుతుందేమోనని చెప్పేసి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఇంకొంచెం ఆ సొరకాయ ముక్కలన్నీ మగ్గుతాయి. ఇదిగోనండి చూసారా, ఇలా మగ్గినాయి ఇందాకటి మీద, ఇప్పటికీ కొంచెం సాఫ్ట్ అయినాయి, కొంచెం చిన్నగా కూడా అయినాయి. చూసారా ఇలా కొంచెం సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట, అప్పుడు మనకి అవి రెడీ అయిపోయినట్టే. ఇంకా వాటిని కూడా మనం పక్కకు తీసి పెట్టుకోవచ్చు. పెద్దగా ఆయిల్ కూడా ఏం పట్టలేదండి, 2 స్పూన్స్ వేస్తే అదే సరిపోయింది కూడా. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఆరిపోయిందండి. ఇప్పుడు రోట్లో ఏమేమి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు 2, కరివేపాకు, కొంచెం చింతపండు ఇవి, ఇంకా పల్లీలు కూడా వేసి ఫస్ట్ వీటిని, ఇదేంటి జీలకర్ర ఇప్పుడు వేస్తున్నాడు, పల్లీలు కూడా వేసి వీటిని మంచిగా దంచుకోవాలి. రోట్లో చేసుకుంటే ఏ చట్నీలైనా టేస్ట్ బాగుంటాయండి. మీకు ఒకవేళ రోలు ఫెసిలిటీ ఉండి పాసిబిలిటీ అయితే చేసుకోండి, లేకపోతే ఫస్ట్ మిక్సీలో వేసుకున్నప్పుడు వీటి వరకు మిక్స్ చేసి దాని తర్వాత ముక్కలు అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా ఇలా మంచిగా పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం, సారీ నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను, మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి, అది వచ్చేసి ఒక 1.5 స్పూన్ అలా యాడ్ చేసుకోండి. మీరు మీ సాల్ట్ తినే టేస్ట్ని బట్టి, సాల్ట్ కారం అనేది ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా, దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నవి ఆరిపోయిన తర్వాత వాటిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు అన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని వీటిని కూడా మంచిగా నూరుకోవాలి. ఇష్టం ఉంటే కొంచెం మిక్సీ వేసేటప్పుడు, అంటే ఫస్ట్ మిక్సీ వేసేస్తాం కదా పౌడర్లన్నీ, దాని తర్వాత వేసినప్పుడు ఒక్కటే ఒక తిప్పు తిప్పండి, అప్పుడు కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది, మరీ స్మూత్గా లేకుండా. ఇక మరీ అట్లా తగిలితే కచ్చపచ్చగా నష్టం ఉండదా, ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళైతే స్మూత్గా చేసుకోండి. బట్ మరీ స్మూత్గా ఉంటే ఏ చట్నీలైనా పెద్దగా టేస్ట్ ఉండవనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇంకా ఆ ముక్కలన్నీ పేస్ట్ అయ్యే వరకు నూరుకోవాలి. చూసారా బాగా పేస్ట్ అయిపోయింది. ఇది దోశల్లోకి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ చేసుకున్నామంటే మనం దోశలోకి కానీ వేసుకోవచ్చు, అన్నంలోకి కూడా తినొచ్చు. నాకు అదే అనిపించింది, కాకపోతే మేము మధ్యాహ్నం చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా దీన్ని రెడీ అయిపోయిన దాన్ని మనం పోపు పెట్టేసుకోవటమే. అయిపోయింది, ఇంకా నేను దీన్ని తీసేసి డైరెక్ట్గా పోపు పెట్టుకుంటాను. పోపు కోసం అయితే మామూలుగా ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కావాలి. ఇప్పుడు అదే ప్యాన్ని ఒక్కసారి టిష్యూతో తుడిచానండి అంతే. దాంట్లో మీరు కావాలంటే కొత్తది పెట్టుకోండి. ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, ఇంకా ఎండుమిర్చిని తుంపి వేశాను. ఇంకా అలాగే కరివేపాకు. ఇది మొత్తం కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం నూరుకున్న పచ్చడి ఉంది కదా, దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇప్పుడు ఆ వేడి మీద కొంచెం లైట్గా అది మగ్గుతుంది. ఇంకా మనకి చట్నీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోయినట్టే.
హాఫ్ సొరకాయ అండి, నాకు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న బౌల్లో అయ్యింది. మార్నింగ్ చేసుకున్నామంటే మంచిగా రెండు పూట్లకి సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి నా టైం అనమాట. అంటే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, మళ్ళీ ప్యాన్ కడుక్కొచ్చుకొని దాంట్లోనే చేస్తున్నానండి. యాక్చువల్గా అదే అస్తమాట యూస్ చేస్తున్నాను అనిపిస్తుందేమో మీకు, బట్ తెల్లవి యూస్ చేయొద్దు అని చెప్పి నేను స్టీల్ది తీసుకున్నాను. బట్ ఒక్కటే తీసుకున్నాను, బాగుండి మనకి కుదిరితే అడుగంటకుండా ఉంటే అప్పుడు మళ్ళీ చిన్నది ఇంకోటి తీసుకుందాంలే అని. ఈలోపే లాక్డౌన్ అయిపోయింది, ఇంకా ఇది బాగానే ఉందండి, కాకపోతే మనం దగ్గర ఉండాల్సి వస్తుంది అంతే. బట్ ఆ తెల్ల దాంట్లో యూస్ చేయకుండా ఇది యూస్ చేయాలి కంపల్సరీ అని చెప్పి ఇవి ఐరన్వి తెచ్చుకున్నాను. బట్ డైరెక్ట్ ఐరన్ ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదంట, అందుకని క్యాస్ట్ ఐరన్ తీసుకోవాలంట. అందుకని నెక్స్ట్ టైము చిన్నది ఒక స్టీల్ది ఒక క్యాస్ట్ ఐరన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే అస్తమాటు మీకు ఈ బాండీనే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అందులో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పోపు దినుసులు అంటే ఆవాలు శనగపప్పు యాడ్ చేసుకోండి. కావాలంటే కొంతమంది ఆ పోపు దినుసుల్లో శనగపప్పు మినపప్పు ఆవాలు యాడ్ చేసుకుంటారు, మీ ఇష్టం అది. ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత అందులో కరివేపాకు ఇంకా ఆనియన్స్ యాడ్ చేసి వాటిని మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు, నేను లాస్ట్లో మిక్సీ వేసుకునేది ఒకటి ఉంది దాంట్లో యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ మర్చిపోయాను అనమాట. మీరు కావాలంటే ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, లేకపోతే మిక్సీ వేసుకునే వాటిల్లో అన్నా యాడ్ చేసుకోండి, అప్పుడు కారం వేసుకోకుండా చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ. బట్ నేను రెండు సార్లు మర్చిపోయాను, అందుకనే కారం యాడ్ చేశాను. అందుకనే మీకు చెప్తున్నాను, కావాలంటే ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, ఇవి గుత్తి వంకాయలు అండి, బట్ నేను ఇలా కట్ చేసుకున్నాను. వీటిని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, మనం కట్ చేసుకోగానే నల్లగా అవ్వకుండా ఉంటే కండ్రెక్కకుండా ఉంటాయని. ఇప్పుడు వాటిని తీసి మనం ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై ఒకసారి ఆయిల్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టకుండా వేగనివ్వండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి వంకాయ కర్రీ. స్టీల్ దాంట్లో వేసుకునేటప్పుడు మాత్రం దగ్గరుండండి కంపల్సరీ. ఇప్పుడు అక్కడ మీకు జారు కనిపిస్తుంది కదా, అందులో నేను 2 వెల్లుల్లి రెబ్బలు ఇంకా చిన్న అల్లం ముక్క ఇంకా ఒక కొంచెం కొబ్బరి ఒక 7-8 ముక్కలు కొబ్బరి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొచ్చుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా ఇక్కడే వేసుకోండి. చూసారా ఇది రెడీ అయిపోయింది ఈ పేస్ట్. మనకి ఈ ముక్కలు రెడీ అయిపోయినాక లాస్ట్లో మనం అది యాడ్ చేస్తామన్నమాట. కొబ్బరి వేసిన తర్వాత చాలా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మనకి ఈ కర్రీకి. ఇప్పటికే కొంచెం వేగిపోయినాయండి, మనం ఇంకా ఈ టైంలో మూత పెట్టేసేసుకుంటే బెటరు. మూత పెట్టేసేసుకుంటే ఇంకా కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట. అంటే వేగింది కదా, వేగింది ఓకే, వేగిపోద్ది. ఇంకా ఎక్కడన్నా పచ్చితనం ఉంటే మూత పెట్టామంటే మగ్గుతుంది అన్నమాట. నేను సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసుకుంటానండి. నేను తీసుకున్నది 1/2 కిలో వంకాయలు మాత్రమే. 1/2 కిలో వంకాయలకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇంకా 1 పెద్ద ఆనియన్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కల్లో వేసుకుంటాం కదండి, కొంచెం పడుతుంది, పెద్దగా ఏం పట్టదు, కొంచెం పడుతుంది, అందుకని కొంచెం తగ్గించుకోండి. ఒకసారి సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చి మగ్గిపోయిన మగ్గిందా లేదా అని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోనండి. స్టీల్ది కదా అందుకని నేను అన్నిసార్లు చూస్తున్నాను. లేకపోతే మూత పెట్టేసిన తర్వాత 5-6 మినిట్స్ ఉంచేసామంటే కంప్లీట్గా మగ్గుతుంది. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసేసి ఇంకొంచెం సేపు మగ్గించుకుందాం. ఈ కర్రీ కొబ్బరి వేయటం వల్ల చాలా 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 ఎక్స్ట్రా టేస్ట్ని ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇంకా ఎప్పుడు మసాలాలు తినకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు. యాక్చువల్గా కొంచెం సమ్మర్ కదా, నాకు అంత బాగా తినాలి. యాక్చువల్గా నాకే ఇష్టం అనమాట గుత్తి వంకాయ కర్రీ. బట్ సమ్మర్ కదా, ఎందుకో చాలా స్పైసీగా ఉన్నవి తినాలనిపించట్లేదు. అందుకని చెప్పి ఇంకా మసాలా వంకాయ వద్దులే అని చెప్పి నేను ఇంకా ఇలా కొబ్బరి వేసి చేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇలాగే మనం గుత్తి వంకాయల బదులు చిన్న వంకాయలు ఉంటాయి కదా, అంటే పొడుగు సన్న వంకాయలు, వాటిని కూడా ఇలాగే సేమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చి కారం అస్సలు వేయకుండా ఇక్కడ మనం మిక్సీ వేసుకున్న టైంలోనే పచ్చిమిర్చి యాడ్ చేసామనుకోండి,
అప్పుడు దానికి కరెక్ట్గా సరిపోతుంది కారము, అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకా కొంతమంది అయితే ఎక్కువ కొత్తిమీర వేసి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటారు, అది ఇంకొక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఒకసారి ఎక్కడో తిన్నాను, ఒక మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం బాగుంది అనుకున్నా కానీ మర్చిపోయా. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తుంటే గుర్తొచ్చింది. అయిపోయిందండి, ఒక 5 to 7 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి. వేస్తే మాత్రం కారం యాడ్ చేయకండి. మగ్గిపోయిందండి, మగ్గిపోయిన దాన్ని ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. ఏం చేశానంటే ఇక్కడ ఎందుకు అంతసేపు పాజ్ సైలెంట్ అయిపోయింది, నేను మిక్స్ చేయడానికి వెళ్ళాను కదా ఇందాక, అప్పుడు మూత గట్టిగా పెట్టకుండా మిక్స్ చేస్తే అది మొత్తం ఎగిరిపడింది. మళ్ళీ దాన్ని తీసి మిక్సీలో మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ మిక్సీ వేసాను. అదంతా అక్కడ క్లీన్ చేస్తా, నేను ఇక్కడ వీడియో స్టాప్ చేయడం మర్చిపోయాను. ఇలాంటివి చేస్తే మళ్ళీ డబల్ 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 పనులు అన్నమాట, ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనులు. అదంతా గోడ మీద, నా ముఖం మీద అంతా చెందింది. ఇప్పుడు ఇంకా అది మగ్గిపోయిందండి, మగ్గిపోయిన తర్వాత కొబ్బరి ఇందులో యాడ్ చేశాను. నేను దాని పని చూసుకుంటూ ఇక్కడ సరిగ్గా చూడక క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అంటే వేసేది చూపించకుండా సైలెంట్గా ఉన్నది చూపించాను అనమాట, సారీ. ఇప్పుడు అందులోనే కారం మగ్గిపోయి ఒక 5-7 minutes తర్వాత కారము ఇంకా కొబ్బరి వేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే, మిక్స్ చేసుకొని మన కర్రీ రెడీ అయిపోయినట్టే. హాయ్ అండి, నేను కర్రీ ప్రిపేర్ చేశాను కదా, లంచ్ చేసేసామన్నమాట. మేము ఈరోజు మా లంచ్ వచ్చేసి సొరకాయ పచ్చడి ఇంకా వంకాయ కర్రీ అన్నమాట. ఈ రెండింటితో మేము లంచ్ ఫినిష్ చేసేసాము. వంకాయలు, గుత్తి వంకాయలు, డైరెక్ట్ గుత్తి వంకాయలు కాకుండా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు. సో మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి, బాగుంది టేస్ట్ కూడా, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీరు ఏ రెసిపీస్ ట్రై చేసినా కానీ నాకు తప్పకుండా ఇన్స్టాలో షేర్ చేసుకోండి, అంటే మీకు అది యూస్ఫుల్ అవుతున్నాయి, మీకు ఆ రెసిపీస్ నచ్చుతున్నాయి అంటే నేను ఇంకొక కొంచెం కొన్ని కొన్ని నాకు తెలియనివైనా హెల్దీవి అయినా కొత్తవి తెలుసుకొని మీకు చెప్తూ ఉంటాను కదా. మీరు ఇచ్చే కామెంట్స్ కానీ మీరు ఇచ్చే లైక్స్ కానీ అవేనండి నేను ఇంకా మంచి మంచిగా వీడియో చేయడానికి బూస్ట్ కూడా. మీకు ఏ వీడియో కావాలనుకుంటున్నా కానీ నాకు తప్పకుండా కింద షేర్ చేయండి అండి, నాకు పాసిబుల్ అయితే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటిది యూస్ఫుల్ అవుతుందో అది చేస్తేనే మీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఏది యూస్ఫుల్లో నాకు అంటే నాకు ఒకటి యూస్ఫుల్ అవ్వచ్చు, వేరే వాళ్ళకి ఇంకోటి యూస్ఫుల్ అవ్వచ్చు కదా. సో మీరు ఎవరికేది ఇష్టమో అది చెప్తే నాకు పాసిబుల్ అయినంత వరకు నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇంకేంటండి, కొంచెం కొన్ని షాప్స్ వరకు ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు కదా, అంటే కొన్ని కొన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే చాలా డేస్ లాక్డౌన్ అయ్యాయి, చాలా డేస్ అయింది లాక్డౌన్ అయ్యి, అన్ని డేస్ అయితే చాలామందికి మనీ ప్రాబ్లం వస్తుంది, ఇంకా అన్ని సామాన్లు వస్తువులు ఏవైనా కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది అని, ఇంకా గవర్నమెంట్కైనా ఇన్కమ్ తగ్గిపోతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఓపెన్ చేశారండి. బట్ మీరు అవసరం లేదనుకోండి, మీకు అవసరం లేకపోతే బయటకు వెళ్ళకపోవటమే మంచిదండి. ఇప్పుడే కాదు, నెక్స్ట్ 6 months వరకైనా, 1 year వరకైనా మనం ఎంతో కొంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటమే బెటరు. మీరు బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ శానిటైజర్ తీసుకెళ్ళటం మాత్రం మర్చిపోకండి అండి, అంటే బయటకు వెళ్ళాల్సి వస్తే. బయటకు వెళ్ళే అవసరం లేకపోతే అసలు వెళ్ళకపోవటమే బెటర్ కదా. అన్ని ఆఫీసెస్ కూడా ఓపెన్ లేదు, మా వారి ఆఫీస్ కూడా ఏం ఓపెన్ లేదు, ఇంట్లోనే ఉంటున్నారు.
కానీ కొంతమంది కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి అండి. వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇది చాలా చిన్న ప్రాబ్లం కాదు, మన ఒక్కళ్ళ ప్రాబ్లము కాదు. మన ఒక్కళ్ళకి వస్తే దాంతోనూ పోదు, మన వల్ల 100 మందికి స్ప్రెడ్ అయ్యింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మన హెల్త్ చూసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉంటేనే కదా మన ఫ్యామిలీ మన సొసైటీ అంతా బాగుండేది. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మేము కూడా సాధ్యమైనంత వరకు బయటకు పోవట్లేదు, ఓన్లీ మార్కెట్ పెడుతున్నారు, ఆ మార్కెట్ వరకే వెళ్తున్నాము. నేను మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత వాటిని ఇంట్లో తీసుకెళ్లకుండా ఎలా క్లీన్ చేస్తున్నానో కూడా వీడియో తీద్దాం అనుకొని మర్చిపోతున్నానండి. నెక్స్ట్ టైం తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. మేబీ మీరందరూ అదే చేస్తున్నారేమో, ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే తెలుస్తుంది కదా, అందుకని షేర్ చేసుకుంటాను. ఇంకా టిఫిన్ లంచ్ చేసేసాం కదండి, మార్నింగ్ అదే మధ్యాహ్నం మా లంచ్ అయిపోయింది. ఇప్పుడు నేను పైనాపిల్ మొజిటో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పైనాపిల్ ఉంటుంది కదా, దాన్ని అవి ఎక్కువ దొరికినప్పుడు అంటే ఏ ఫ్రూట్స్ అయినా కానీ ఎక్కువ దొరికినప్పుడు మనం వాటిని పేస్ట్ చేసుకొని ఐస్ క్యూబ్స్లో వేసుకొని ఏదో ఒక జిప్ లాక్ బ్యాగ్లో స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి మొజిటోస్ చేసుకోవచ్చు. అంటే అట్లీస్ట్ బయట డ్రింక్స్ తాగకుండా ఇవి తాగినా కానీ మనకి ఏదో ఒకటి కూల్గా ఈ సమ్మర్కి తాగాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి తాగిన హ్యాపీనెస్ ఉంటుంది కదా, అందుకని కూడా ఇలా తాగొచ్చు అన్నమాట. ఇంకా మధ్యాహ్నం వరకు ఎంత ఎండగా ఉంటుందంటే అన్ని చల్లగా తాగాలనిపిస్తుంది అన్నమాట. అందుకని నేను కూడా కొన్ని కూల్వి డ్రింక్స్ తాగుతూ ఉన్నాను. బట్ ఎక్కువ షుగర్స్ వాడద్దు కాబట్టి నా వరకు, అంటే మా వారు షుగర్ లేకుండా అసలు తాగలేండి, చెప్పినా తాగడు తాగదు తాగొద్దు అని చెప్పినా కానీ. సో తన వరకు వేసి నేను అంటే కుదిరే వాటిల్లో అయితే హనీ వేసుకుంటున్నాను. కుదరకపోతే ఇంక కొన్ని ఫ్రూట్స్ అనుకోండి, ఇప్పుడు వాటర్మిలన్లో వేసుకోవాల్సిన అవసరం ఏమి, ఆ జ్యూస్లో తాగేయచ్చు. అట్లా స్వీట్నెస్ ఉన్న వాటిల్లో తాగేస్తున్నాను అనమాట. ఎవరైనా సాధ్యమైనంత వరకు షుగర్స్ తక్కువ, అంటే ఏదైనా వైట్స్ తక్కువ తీసుకోవటమే బెటర్ అండి. వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ ఇస్తుంది, మనకి హెల్దీగా ఉండటానికి కూడా మంచిది ఆప్షనే. అలా ఫ్రూట్స్ తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు తెచ్చిపెట్టుకోనండి. వాటర్ మిలన్ కానీ గ్రేప్స్ ఇంకా పైనాపిల్ ఇప్పుడు ఈ సీజన్లో అయితే తక్కువ రేట్ ఉన్నాయి. ఇంకా మోసాంబి కూడా తక్కువ రేట్ ఉన్నాయండి. నాకు నేను మా సరౌండింగ్స్లో అయితే నాకు కొంచెం రీజనబుల్గా ఉన్నవి ఈ ఫ్రూట్సే అనమాట. వీటిని తినొచ్చు ఎక్కువగా, ఇంకా ఇలాంటివి చేసుకోవచ్చు కూడా అని పైనాపిల్ని అయితే తక్కువ కాస్ట్లో వస్తుందని తెచ్చిపెట్టుకుంటున్నాము. మొన్న ఒకసారి నేను జామ్ కూడా ప్రిపేర్ చేశాను, అప్పుడప్పుడు తింటున్నాము. పైనాపిల్ కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పైనాపిల్ కూడా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అది మన స్కిన్కి మంచిది, మన హెల్త్కి మంచిది. ఇంకా మనం ఎక్కువ ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్ తీసుకోవటం బెటర్ అండి. మీకు పాసిబుల్ అయినంత వరకు ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే ఫుడ్డే తీసుకోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్స్ యూస్ చేస్తూ ఉండండి, హ్యాండ్ వాష్లు యూస్ చేస్తూ ఉండండి. మన జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే ఏమో ఎన్ని డేస్ అసలు ఇలాగ కూడా అర్థం కావట్లేదు, ఎన్ని డేస్ ఇలా ఇంట్లో ఉండాలో అర్థం కావట్లేదు, ఎన్ని డేస్ తర్వాత బయటికి వెళ్తే అది ఏమైనా ఒకవేళ వస్తుందా అనేది అర్థం కావట్లేదు. అసలు సిచ్యువేషనే మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం బెటరు. ఇంకా మీకు ఇందాక చూపించా కదా ఒక చిన్న క్లిప్, చూపించాను అనుకుంటా, ఒకవేళ చూపించకపోతే ఇప్పుడు తర్వాత పెడతాను. మా ఇంటికి ఒక చిన్న క్యూట్ పప్పీ వచ్చింది, దాని పేరు చక్షు అనమాట. మేము చక్షు అని పెట్టాము. ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉందన్నమాట. దాన్ని మేము రీసెంట్గా పెంచుకుంటున్నాము, అదే మీకు చూపిద్దాం అనుకున్నాను. నేను ఆల్రెడీ దాని వీడియో కూడా పెడతాను, చూడండి. దీని పేరు నుండి చక్షు, మా ఇంట్లోకి వచ్చిన కొత్త ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు వచ్చేసి నేను మొజిటో ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ అయిపోయిందిలేండి, ఈవినింగ్ ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వాటర్ మిలన్ ఇంకా పైనాపిల్ రెండు మొజిటోలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈజీ మెథడ్ ఏనండి, పెద్దగా కష్టమేమి ఉండదు. కొంచెం చిన్న ముక్క వాటర్ మిలన్ని కట్ చేసుకొని, ఒకవేళ మీ దగ్గర షేకర్ ఉందనుకోండి షేకర్లో వేసుకోండి. నేనైతే నా దగ్గర లేదు కాబట్టి లోటా ఉంటుంది కదా మనం మంచినీళ్ళు తాగేది, దాంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా మజ్జిగ గుర్తు ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేసుకుంటే మనకి అందులో నుంచి జ్యూస్ అంతా మంచిగా బయటకు వస్తుంది అన్నమాట. కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చులేండి, కొంచెమే కదా నేను ఇప్పుడు దీనికోసం మళ్ళీ మిక్సీ వేయటం ఎందుకులే అన్నట్టు ఇలా చేస్తున్నాను అన్నమాట. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవదలుచుకుంటే ఒకసారి ఓన్లీ ఏమేయకుండా వాటర్ మిలన్తోనే జ్యూస్ తీసి పెట్టుకోండి,
దాన్ని మనం దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఆ పీసెస్ తినేయచ్చు, అది జ్యూస్ లాగాను ఉంటుంది అన్నట్టు నా ఒకదానికే కదా అని నేను అలా వదిలేసాను అన్నమాట. ఇప్పుడు ఇలా నేను ప్రెస్ చేసుకున్నాక నాకు ఇందులో నుంచి జ్యూస్ వచ్చేసింది కదా, నేను గ్లాస్లోకి దాన్ని వేసుకుంటున్నాను. జ్యూస్ ఇంకా ముక్కలతో సహా వేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. సారీ, లెమన్ కూడా యాడ్ చేశానండి, కొంచెం లెమనే, చాలా కాదు, మహా అయితే ఒక హాఫ్ స్పూన్ అనుకోండి. ఇప్పుడు పైనాపిల్ మొజిటోకి ఇంకొక గ్లాస్ తీసుకున్నాను. అందులో నేను పైనాపిల్ని మిక్సీ పట్టి పైనాపిల్ ఇంకా ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం పుదీనా, కొంచెం హాఫ్ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని దాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసుకొని ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ని ఒక 7-8 అలా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని చూసారా ఇలా అన్నమాట. సబ్జాలు కూడా యాడ్ చేసుకున్నానండి, మర్చిపోయాను చెప్పడం. ఇప్పుడు అందులో షుగర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ షుగర్ స్వీట్నెస్ కొంచెం ఉంటుందండి, బట్ సరిపోదని మా వారికి కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఇందులో మీకు కావాలనుకుంటే నార్మల్ వాటర్, ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే సోడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సోడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ ప్రిపేర్ చేసుకున్న రెండిటిల్లోనూ సోడా యాడ్ చేసుకున్నామంటే మనకి పైనాపిల్ మొజిటో రెడీ అయిపోయినట్టే. ఇంకా వాటర్ మిలన్ మొజిటో, వాటర్ మిలన్ నా కోసం, పైనాపిల్ తను కోసం అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే మనం ఫస్ట్ ఫ్రూట్స్ ఒకవేళ ఉంటే వాటిని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసుకున్నామంటే అన్నీ వేసుకొని ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇది పైనాపిల్ అండి. ఇంకా అలాగే నేను వాటర్ మిలన్లో కూడా ఇలాగే వేస్తున్నాను. వాటర్ మిలన్లో కూడా సోడా యాడ్ చేసుకుందాం. చూసారా సోడా యాడ్ చేసినాక వాటర్ మిలన్లో నుంచి ఎలా వస్తున్నాయో. కావాలంటే స్వీట్నెస్ యాడ్ చేసుకోండి, నాకు వద్దని నేను యాడ్ చేసుకోవట్లేదు. షుగర్ యాడ్ చేసుకోండి కావాలనుకుంటే. ఇంతే, చాలా చాలా సింపుల్గా కూల్గా మన పైనాపిల్ ఇంకా వాటర్ మిలన్ మొజిటో రెండు రెడీ అయిపోయినాయండి. ఇంకా వీటిని మనం సర్వ్ చేసుకోవటమే. నేను ఇంకా వీటిని సర్వ్ తనకి తీసుకెళ్ళిస్తున్నాను. యాక్చువల్గా మా బయట ప్లేస్ ఉంటుందని చెప్పా కదా, ఆ గట్టు లాగుంది కదా, అక్కడ ఎక్కువ కూర్చుంటూ ఉంటామన్నమాట. ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.